पार्टी मारे योचन बालिनेनी श्रीनिवास रेड्डी उन्नारा वैसीपी पेद्दलु पोम्मन लेक पोगबेडुतुन्नारनी आयन ग्रहिंचारा तन कष्टालनु विजयम्म दग्गर चेप्पुकोनी बालिनेनी कन्नीरु मुन्नीरय्यारा अंटे अवुननी समाधानम् इस्तुन्नारु कोंतमंदी राजकीय विश्लेषकुलु ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సార్ జగదేవ్ గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నారా ఆయనకు ఉన్నటువంటి కష్టాలను విజయమ్మ దగ్గర చెప్పుకొని కన్నీరు మున్నీరుగా విలపించాడా అంటే చాలా మంది అవుననే సమాధానం ఇస్తున్నారు అదే కాకుండా ఒక వార్త కూడా బయటకు వచ్చింది బాలినేని శ్రీనివాస్ రెడ్డి విజయమ్మ దగ్గరికి వెళ్ళి నన్న అసలు జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు నేను కలవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పారు కన్నీరు మున్నీరుగా విలపించారని ఒక వార్త వస్తుంటే అలాగే ఆయనకి ఆయన ఓదార్చే క్రమంలో విజయమ్మ గారు కూడా సొంత కుటుంబ సభ్యులను మమ్మల్ని పట్టించుకోవట్లేదు కన్న తల్లిని సొంత చెల్లిని పట్టించుకోవట్లేదు మరి మీరంత అన్నట్లుగా విజయమ్మ కూడా ఆయన్ని ఓదార్చారు అంటూ కూడా ఒక వార్త అయితే బయటకు వస్తుంది ఏంటి సార్ అసలు ఈ వార్తల్లో వాస్తవం ఎంత అంటే ఏం చెప్తారు వాస్తవం ఉందండి అంటే నాకున్న సమాచారం ప్రకారం ఎలా అంటే ఇదే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ మంత్రి ఇప్పుడు మొదట రెండేళ్ళు చేశారు అంటే ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటంటే రెండేళ్ళు తర్వాత మళ్ళీ మార్చుతాను క్యాబినెట్ మార్చే క్రమంలో వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తానన్నట్టు చెప్పారు బట్ చెప్పారు కానీ అందరికీ మార్చలే కొంతమంది ఇప్పుడు మన ఆదిమూలపు సురేష్ గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ మన ఆర్థిక మంత్రి వీళ్ళు ఆయన కానీ మారలేదు సో కొంతమంది వీళ్ళు కూడా జంపు జలానీలే కదా కొంతమంది ఇందులో సో వాళ్ళని కూడా మార్చలేదు బట్ ఈయన అత్యంత సన్నిహితుడు దగ్గర బంధువు సో ఈయన్ని మార్చారు అనే ఒక ఈయనకి కొంచెం ఉంది ఇబ్బంది ఉంది బట్ ఏంటంటే ప్రతిదిన అంటే కొంచెం ముక్కుచూటుగా వెళ్ళే మనిషి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సో ప్రతిదీ కూడా జగన్తో డైరెక్ట్గా ర్యాప్ ఉండడం ఆయన్ని అడగడం ఆయనతో మాట్లాడడం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ విజయసాయిరెడ్డి గారు వీళ్ళు కొంత బుజ్జగించడం ఆయన అలగతీర్చడం గట్ర జరిగేవి అలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి ఈయన కూడా ఊరికే అలగడం గట్ర కాదు పార్టీకి సంబంధించి లేదంటే కార్యకర్తలకు సంబంధించిన ఏదైనా ప్రపోజల్ తీసుకెళ్ళినప్పుడు అది ప్రపోజల్ వర్కౌట్ అవ్వకపోతే కొంచెం ఫీల్ అయ్యేవారు ఈయన ఎందుకంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే నాకు అత్యంత సన్నిహితుడు ఒకరు సీఎం జగన్ దీంట్లో ఉన్నారు ఒక ఆయన అయితే అంటే బాగా కార్యకర్త నా ఫ్రెండ్ అవుతారు సో ఆయన బాగా కరడగట్టిన కార్యకర్త జగన్ గారికి బట్ ఏంటంటే ఆ కార్యకర్తగా అరే నేను ఇన్నేళ్ళే గవర్నమెంట్ వచ్చి ఇన్నేళ్ళు అయింది అంతకుముందు గవర్నమెంట్ లేనప్పుడు కూడా నేను జెండా పట్టుకొని నేను నిలబడ్డాను నాకేం ఉపాధి లభించలేదు నాకేం బతకడానికి అవకాశం ఇవ్వలేదు నేను ఖాళీగా ఉంటున్నాను ఏ పని చేయట్లేదు ఊర్లో ఏదో కూలీ నాళీ చేసుకుని బతకాల్సి వస్తుంది ఆయన ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను ఒక జెండా కర పట్టుకుని ఆయన కోసం తిరిగినప్పుడు ప్రభుత్వం వచ్చాక మరి నాకేంటి లబ్ధి కేవలం ఈ పథకాలు ఏవో వస్తున్నాయో ఓకే నాకు కానీ ఈ పథకాలు ఎన్నాళ్ళు ఉంటే నాకు ఎంత తిండి పెడతాయి అంటే ఒక సగటు ఆ కార్యకర్త ఆవేదన ఉంది బట్ చాలామంది ఓపెన్ అవ్వట్లేదు అయితే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈవెన్ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఆయన జగన్ దగ్గరికి వెళ్ళారు అంటే నకిలీ పట్టాల విషయంలో వచ్చిన అప్పుడు కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం మాట్లాడకపోవడం అని అవమానం జరిగిందన్నట్టు కూడా మనకి వార్తలు వినిపించాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే వాళ్ళందరూ కూడా జగన్ గారి పరిస్థితి ఎలా ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందా లేదా అని ఒక భయం ఇంకోవైపు అదే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అత్యంత సన్నిహితుడు ఉండి మనకు సరిగ్గా స్థానం ఇవ్వట్లేదు పైగా ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తాలూకా క్యాండిడేట్ అని చెప్పి ముద్రపడింది రేపు పొద్దున బయటికి వెళ్ళే పరిస్థితి లేదు వాస్తవానికి దీని నుంచి వేరే పార్టీకి వెళ్ళి మనుగడ సాగించలేరు ఒకవేళ బయటికి వెళ్ళినా సామాన్య జనంలో బతికే అవకాశం కూడా లేకుండా పోయింది అనే భయం అయితే ఉంది వీళ్ళలో ఎందుకంటే ఇదే బాలినేని శ్రీనివాస రెడ్డి గారు సుమారుగా ఒక 15-20 రోజుల కిందట గుంటూరులోను అక్కడ వాలంటీర్ ఒంగోలులో సంథింగ్ వాలంటీర్ల సమావేశానికి హాజరయ్యారు ఆయన ఒంగోలులో హాజరైనప్పుడు ఏం చెప్పారంటే నెక్స్ట్ ప్రభుత్వం రాకపోతే మన పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ మార్క్ వేస్తూ అంటే డిఫెన్స్ అనమాట అది లోపల ఒక పక్క భయం ఉంది దాన్ని డిఫెన్స్ చేస్తూ రాకపోతే పరిస్థితి అంటే మీ వాలంటీర్లదే పూర్తి బాధ్యత ఎందుకంటే మీ ద్వారా ప్రతిదీ కూడా ఎండ్ కస్టమర్ అదే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ప్రతి పథకం రీచ్ అవుతుంది మన పథకాలు రీచ్ అవుతున్నాయి కాబట్టి మనకే ఓటు వేయాలనే విధంగా మీరు చెప్పి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి బాగా మోటివేట్ చేసి ఓట్లు వేయించే బాధ్యత మీదే ఇన్ కేసు పొరపాటున కానీ గవర్నమెంట్ రాకపోతే మన పరిస్థితి ఏంటి అని ఆ సమావేశంలో అన్నారు అది మనకి న్యూస్లో కూడా వచ్చింది
సో పొరపాటున రాకపోతే అనే ఒక థాట్ ఉందంటే ఎక్కడో ఆయనకు కొన్ని లింకులు దొరికి ఉంటాయిగా. నెక్స్ట్ గవర్నమెంట్ మీద ఎంత బ్యాడ్గా ఉంటుంది, ఏంటి పథకాలు ఒక్కటి ఇచ్చేస్తేనే గవర్నమెంట్ అభివృద్ధి ఏది, మిగతావి ఏవి, కక్ష సాధింపులు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఆయన దగ్గర కొంతమంది కార్యకర్తలు ఆయన ప్రశ్నించారు. ఆ ప్రశ్నే ఆయన ఈ విధంగా భయంతో కూడిన ప్రశ్నగా మళ్ళీ వాలంటీర్ల మీద సంధించాడు ఆయన. సో ఇటువంటివన్నీ కూడా ఉన్నప్పుడు ఆయనకి ప్రతిసారి వెళ్తే అక్కడికి సీఎం పేషీలోకి వెళ్తే ఒక సమాధానం దొరికేది, ఈయనతో మాట్లాడేవారు, బుజ్జగించేవారు. బట్ గత 6 నెలలుగా చూస్తే ఈయన అసలు పట్టించుకోవట్లేదని వైసీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్న మాటలు. సో ఈ నేపథ్యంలోనే విజయమ్మ గారు కూడా, విజయమ్మ గారు ఇప్పుడు షర్మిల గారితో తెలంగాణలో ఉంటున్నారు. ఎందుకంటే ఆవిడ రావడం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆవిడ ఇక్కడికి వచ్చే ముందు ప్రెస్ మీట్లో అదే చెప్పారు, ఇన్ని రోజులు అబ్బాయికి ఇదిగా ఉన్నాను, ఇప్పుడు బిడ్డకి తోడుగా ఉండాలనుకుంటున్నాను. అంటే ప్రెస్ వాళ్ళు అడిగిన దానికి అబ్బాయి చూసుకుంటాడు, బిడ్డకి సపోర్ట్ ఇవ్వాలి కదా, వచ్చేస్తున్నాను అని కూడా ఆవిడ కూడా కొంత విచారవదనంతోనే మాట్లాడడం మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఆవిడ ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నారు, అప్పుడప్పుడు ఏవైనా కథా కార్యాలు అయినప్పుడు, ఎవరికైనా బాగులేనప్పుడు గట్రా వెళ్ళి వస్తున్నారు. ఇదిలా ఉంటే వైవి సుబ్బారెడ్డి గారు మదర్కి బాగాలేదని చెప్పి విజయమ్మ గారు వచ్చారని పలకరింపుకి, వైవి సుబ్బారెడ్డి గారికి దగ్గరలోనే ఉన్న బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇంటికి వెళ్ళారని నిన్న పొద్దున్న ఎప్పుడు ఏదో పత్రికలో చూశాను నేను. సో ఈ నేపథ్యంలో అప్పుడు బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు విజయమ్మని కలిస్తే అమ్మ కూడా ఏమన్నారంటే, మేమే దూరంగా ఉంటున్నాం అబ్బాయికి, మా గోడు ఎవరికి వెళ్ళబుచ్చుకోము, సాధు సాధు రాసుకుంటే బూడిద వచ్చింది అన్నట్టుగా మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలన్నట్టుగా విజయం అన్నారని చెప్పి వైసీపీ శ్రేణులు కొంతమంది అంటుంటే విన్నాను నేను. సో ఇక్కడ ఇంకో లిటికేషన్ ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారికి మన టీటీడీ చైర్మన్ గారు, ఆయనకి మళ్ళీ బాలయ్య గారు, వీళ్ళిద్దరు మళ్ళీ బావమరుగులే కదండి. మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఎవరు, స్వయాన జగన్ గారికి పిన్నమ్మ భర్త, పినతండ్రి, అదే చిన్నాన్న వరుస అవుతారు. సో వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, ఈయనకి ప్రయారిటీ ఉండట్లేదు అని ఒక అదొక చిన్న ఫీలింగ్ ఉందంట. సో అంటే ఇవన్నీ అంటే వార్త ఆ నోట ఈ నోట వచ్చిన పుకార్లా వచ్చినా కూడా ఇందులో కొంత వాస్తవం అయితే ఉంది. ఇప్పుడు విజయమ్మ గారే స్వయంగా నేను నా బిడ్డకు సపోర్ట్ ఇవ్వాలి కదా అన్నారు. ఆ తర్వాత ఆవిడ తెలంగాణకు వచ్చిన తర్వాత ఇదే షర్మిల గారు ఏబిఎన్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఆర్కే గారు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆవిడ కొంచెం తటపటాయిస్తూ చెప్పడం జరిగింది. అంటే గతంలో నేను అమ్మ అందరం అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేశాము, బట్ ఇప్పుడు ఆ స్థాయిలో మాకు గుర్తింపు రావట్లేదు అన్నట్టుగా ఆ బాగుచ్చేలాగా మాట్లాడుకోవడం జరిగింది. ఈవెన్ అనిల్కి కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్నట్టుగా. సో ఇంకో మీరు అన్నట్టు తల్లి చెల్లి ఫస్ట్ అంటే ఫస్ట్ రౌండ్ గ్రౌండ్లో ఉండేది వాళ్ళు కదా, ఫస్ట్ సర్కిల్లో, తర్వాత సర్కిల్లో వచ్చేది వీళ్ళు బావలు బాబాయిలు చిన్నాళ్ళు పిల్లలు వస్తారు. ఫస్ట్ సర్కిల్కి అంత ప్రాధాన్యత లేనప్పుడు సెకండ్ సర్కిల్లోకి వచ్చేసరికి ఆ ప్రాధాన్యత అనేది ఉండదు, కొంచెం తగ్గుతుంది. సో ఇంక ఇలాంటి లిటికేషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇంకేమవుతుంది, ఇంకొంచెం కాస్త తగ్గుతుంది. ఇప్పుడు ఇది న్యూస్కి వచ్చింది, వెంటనే ఆయన చెవిలో పడింది అనుకోండి, ఇంకొంచెం బ్యాడ్ అయిపోతారుగా, ఇంకొంచెం దూరం పెడతారుగా. బాలయ్య శ్రీనివాసరెడ్డి అంటేనే అత్యంత సన్నిహితమైన వ్యక్తి జగన్ గారికి, అదందరికీ ఉంది ముద్ర. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎడమోహం పెడమోహం అయితే రేపొద్దున పార్టీకి కూడా నష్టమేగా. ఇదేంట్రా సొంత వాళ్ళే పార్టీ గురించి ఇలా అనుకుంటున్నారు, గెలుస్తామని నమ్మకం లేకుండా ఇలా మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు అక్కడ దెబ్బ ఎవరికి తగులుతుంది, వాళ్ళకే కదా. అంటే మా పథకాలు ఇవే మా నిలబెట్టేస్తాయి, నా ఫోటో పెడితేనే మేము గెలిచేస్తాము అనుకునే అపోహలు అయితే పెట్టుకోవద్దు. ఇంకా సొంత వాళ్ళకే ఇదే లేనప్పుడు మిగతా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. సో ఇదైతే ఒక రకమైన భయం అయితే ఉంది. ఇది నేను ఎంతవరకు వాస్తవం అని అంటే నాకు ఉన్న సమాచారం ప్రకారం నాకు ఉన్న కొంతమంది అందులో మిత్రులు, ఇప్పుడు బయటకు వచ్చాక అందరూ మిత్రులుగా ఉంటాం, వైసీపీ మిత్రులు ఉన్నారు, బీజేపీ మిత్రులు ఉన్నారు, టీడీపీ మిత్రులు కూడా ఉన్నారు. ఎవరు భావజాలం వాళ్ళది, ఎవరు అభిప్రాయాలు వాళ్ళు, వాళ్ళు చెప్తున్నప్పుడు లేదు కొంత ఇలా ఉందబ్బా, లేదు కొంత ఇలా డ్రాబ్యాక్ ఉందబ్బా, లేదు సార్ కూడా ఎవరిని సరిగ్గా పట్టించుకోడబ్బా అనే మాటలు అయితే నేను చాలాసార్లు విన్నాను. నేను ఆయన ఎప్పుడు అంటే తను చెప్పిందే వేదం అన్నట్టుగానే ఉండే మనిషి దగ్గర ఇలాంటి వాళ్ళందరిని ఎందుకు పట్టించుకుంటారు, పట్టించుకోరుగా. ఇప్పుడు నిజంగా అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు షర్మిల గారు కానీ విజయమ్మ కానీ అంత కీలకమైన పాత్ర అంత స్థానమే కానీ ఉంటే వాళ్ళు ఇంతవరకు ఇటు రారుగా, ఇటువైపు ఎందుకు వస్తారు, అక్కడే ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషించేవారేమో, అక్కడే కుడిభోజనం ఎడభోజనంగా ఉండేవాళ్ళేమో, ఎంత దూరం ఇక్కడికి ఎందుకు వచ్చారు మళ్ళీ చెప్పండి. ఓకే, అంటే ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నారా అంటే ఏం చెప్తారు? అది చెప్తున్నానండి, ఎవరైతే జగన్ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారో వాళ్ళు మారాలంటే ఇబ్బంది పడతారు. ఇప్పుడు సోకాళ్ళు ఎవరైతే నలుగురు ఐదుగురు బాగా నోరు పారేసుకుంటూ చెలరేగిపోతున్నారో వాళ్ళు రేపొద్దున వేరే పార్టీలకు వెళ్ళగలరా?
మీకు అర్థమవుతుందా? బాగా సన్నిహితంగా ఉండి ఆ జగన్ గారి దృష్టిలో పడాలని చెప్పి ఇక్కడ విచ్చలవిడిగా నోటుకొచ్చిన మాట్లాడే వీళ్ళు రేపొద్దున వేరే పార్టీలోకి జంప్ కూడా చేయలేరు. వాళ్ళకి ఇంకా రాజకీయ భవిష్యత్తు కూడా క్వశ్చన్ మార్కే. సో అటువంటి నేపథ్యంలో ఇటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి అత్యంత సన్నిహితులు, ఆ జగన్ గారి కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తులు బయట పార్టీలకు వెళ్ళలేరు. వెళ్తే అది ఈ పార్టీకి చాలా అవమానకరం. అలాగనే పార్టీలోనే ఇమ్మడలేరు. సో నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు అంటే మాత్రం క్వశ్చన్ మార్కే. ఓకే, ఎక్కడ చాలా రేర్గా అరే అంత బాగా. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారండి, బాలకృష్ణ లాంటి వ్యక్తి టీడీపీగా జీవితాంతం ఉండాలి తప్ప ఆయన వేరే పార్టీకి వెళ్ళడం లేదు. ఎందుకంటే తండ్రి స్థాపించిన పార్టీలో వేరే పార్టీకి ఎలా వెళ్తారు? సో అంటే ఒక బెంచ్ మార్క్ ఉంటుంది అటువంటి వాళ్ళకి. అలాంటి వ్యక్తే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా వైసీపీలో. సో ఈయనకి మీరు జంప్ జలాని అయ్యే ఆప్షన్ అయితే క్వశ్చన్ మార్కే. అయితే రాజకీయంగా లేకుండా న్యూట్రల్గా ఉండిపోవాలి, ఏవో వ్యాపార బిజినెస్ చేసుకుంటూ, లేదా తప్పో ఒప్పో అవమానం ఏదైతేనే అదే పార్టీలో కొనసాగాలి. వేరే ఆప్షన్ అయితే నాకు అనిపించట్లేదు. అదే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.